జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాజీ పార్లమెంట్ సభ్యులు బీబీ పటేల్ తరఫున ప్రచారంలో దూసుకుపోతున్న జుక్కల్ మద్నూర్ తేరాస యూత్. బూత్ లెవెల్లో తేరాస అభివృద్ధి గురించి ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మద్నూర్ యూత్ అధ్యక్షులు ప్రదీప్ పటేల్ మాట్లాడుతూ అసలైన స్థానికులు బీబీ పటేల్ అని, మదన్ మోహన్ రావు కాదని హెచ్చరించారు. ఒక ఉసరివెల్ లాంటి మనిషి వచ్చిండు ఈ మధ్యలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీకి, అతని మదన్ మోహన్ రావు. ముందుగా మదన్ మోహన్ రావు గురించి చెప్పాలంటే ఆయన భారతీయ పౌరసత్వం లేని వ్యక్తి, గ్రీన్ కార్డ్ హోల్డర్. ఆయన అమెరికాలో ఉంటూ అమెరికాలో తన సామ్రాజ్యాన్ని విస్తరించుకొని బ్రోకర్ ధందాలతో ఎంతోమందిని ముంచి ఎంతో భూ కబ్జాలు చెరువులు కబ్జాలు చేసి ఈరోజు అమెరికాలో విలాసవంతమైన జీవితం గడుపుతున్న వ్యక్తి మదన్ మోహన్. అట్లాంటి వ్యక్తి ఈరోజు మన తెలంగాణ ముద్దు బిడ్డ అయినటువంటి బీబీ పాటిల్ గారి మీద విమర్శలు చేస్తున్నాడు. బీబీ పాటిల్ గారు లోకల్ కాదని. మదన్ మోహన్ రావు, నీకు బీబీ పాటిల్ గారిది అడ్రస్ ఇంటి నంబర్తో సహా చెప్తా రాసుకో. బీబీ పాటిల్ గారి గ్రామం షిర్పూర్, మండలం మద్నూర్, జిల్లా కామారెడ్డి. సిర్పూర్ గ్రామం, మద్దూరు మండలం, కామారెడ్డి జిల్లా. నీది నీ ఇంటి అడ్రస్, మా జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో నీ ఇంటి అడ్రస్ కానీ నువ్వు ఉండే నివాస స్థలం కానీ చూపించు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో నీ ప్రాపర్ విలేజ్ గంభీరావుపేట, సిరిసిల్ల నియోజకవర్గంలో గంభీరావుపేట నుంచి వచ్చిన వ్యక్తివి నువ్వు. గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లో కూకట్పల్లి నుంచి పోటీ చేయాలని చెప్పి నీ ఎన్నికల ఐడిని, అంటే నీ ఓటర్ ఐడిని కూకట్పల్లికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నావు. అక్కడ టికెట్ ఆశించి భంగపడ్డా నువ్వు. దాని తర్వాత ఇప్పుడు జహీరాబాద్ టికెట్ కోసం నీ ఓటర్ ఐడి ఎల్లారెడ్డికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నావు. అసలు నీ ఊరేది, నీ ఊరేది? మా పటేల్ గారు గర్వంగా చెప్తున్నారు తన ఊరికి డెవలప్ చేసుకున్నారని. 2 లైన్ల రోడ్ 2 డబుల్ లైన్ రోడ్ వేసుకున్నారు వాళ్ళ ఊరికి. నువ్వు భాష గురించి మాట్లాడుతున్నావు, జహీరాబాద్ సంస్కృతి గురించి నీకు తెలుసా? త్రివేణి సంగమం, మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ బార్డర్లతో కూడిన సంగమం. నీకు జహీరాబాద్ ప్రజల యొక్క సాధక బాధక తెలవాలంటే నీకు మరాఠీ రావాలి, కన్నడ రావాలి, తెలుగు రావాలి. కానీ నీకు వచ్చింది ఒకటి, అచ్చిరాని తెలుగు ఒకటి, ఇంగ్లీష్ ఒకటి. అమెరికాలో కులుకుతూ అక్కడ పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడ్డ నువ్వు బీబీ పాటిల్ గారి గురించి, బీబీ పాటిల్ గారి సంస్కృతి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. మరోసారి బీబీ పాటిల్ గారి లోకల్ కాదు, బీబీ పాటిల్ బయటి వ్యక్తి, పూనా వ్యక్తి అని నువ్వు మరోసారి అంటే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటామని మేము టీఆర్ఎస్ యువజన విభాగం తరఫున హెచ్చరిస్తున్నాం. మిత్రులారా, అందరూ ఆలోచించండి, మన లోకల్ వ్యక్తి, మన తెలంగాణ ముద్దుబిడ్డ, మన జహీరాబాద్ ముద్దుబిడ్డ అయినటువంటి బీబీ పాటిల్ గారికి మీ అమూల్యమైన ఓటేసి గెలిపించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలంగాణ, జై జై తెలంగాణ.